నమస్కారం. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం గురించి చెప్పుకుందాం. కర్మయోగంలో అర్జునుడు అడుగుతున్నాడు, ఓ జనార్దన, నాకు ఈ బుద్ధి యోగాన్ని ఉపదేశించావు కదా, దాని ద్వారా బ్రహ్మస్థితి పొందే మార్గం కూడా చెప్పావు, మరి అలాంటప్పుడు నన్ను యుద్ధం చేయమని ఈ ఘోరమైన కర్మలోకి ప్రోత్సహిస్తావు ఎందుకు? కాసేపు జ్ఞానం, కాసేపు కర్మ అంటూ నా బుద్ధిని గజిబి చేస్తున్నట్టుగా ఉన్నాయి నీ మాటలు. నువ్వు ఏది నన్ను నిశ్చయంగా చేయమంటే అదే అనుసరిస్తాను. దేనివల్ల నాకు ఉత్తమమైన శ్రేయస్సు కలుగుతుందో అది నువ్వే తేల్చి ఆ మార్గాన్ని నాకు నిర్దేశించు. శ్రీ భగవానుడు ఇలా చెప్తున్నాడు, అర్జున, పూర్వకాలంలో నేను 2 రకాల మార్గాలను ఉపదేశించాను. సాంఖ్యులకు జ్ఞాన మార్గం, యోగులకు కర్మ మార్గం నిర్దేశించాను. చేయవలసిన కర్మలు మానేసినంత మాత్రాన కర్మ నుండి విముక్తి లభిస్తుందని భావించడం భ్రాంతి. పనులను విడిచిపెట్టినంత మాత్రానే జ్ఞానసిద్ధిని ఎలా పొందుతాడు? ఎందుకంటావా, మనిషి అనేవాడు ఏ కర్మ చేయకుండా ఒక క్షణమైన ఉండగలడా? ప్రకృతి అతని శరీరం ద్వారా తన గుణాలను చూపిస్తూ ప్రభావితం చేస్తుంటే మానవుడు తన వశం తప్పి అయినా ఏదో ఒక కర్మ చేయవలసిందే. అలా కాక ఒకవేళ బలవంతంగా బయటికి అవయవాలను అణిచిపెట్టి లోపలగా మనసులో కోరికలను ఇష్టంతో తలచుకునే మానవుడిది మిథ్యాచారమే అనిపిస్తుంది. అందువల్ల కేవలం ఇంద్రియాలను అణచివేసినంత మాత్రాన ఎట్టి ప్రయోజనం లేదు. అలా కాకుండా కర్మలన్నీ మానేసి కాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చుంటే వాడికి జీవనోపాధి, జీవనయాత్ర నడిచేది ఎలా? ఇంకొక రహస్యం కూడా చెప్తాను. ఈ ప్రపంచంలో ఈ కర్మలన్నీ యజ్ఞం కోసమే కల్పించబడినవి. అలా యజ్ఞార్థం కాకుండా చేసిన ప్రతి కర్మ మనుష్యుణ్ణి బంధిస్తుంది, పూర్వ కర్మబంధనం రూపంలో. అందుకోసమే ఓ అర్జున, కర్మల యందు ఆసక్తి లేకుండా కర్మలను ఆచరించు. యజ్ఞసూత్రం గురించి చెబుతాను, విను. సృష్టి ప్రారంభంలోనే సృష్టికర్త యొక్క ప్రజాపతి జీవులను సృష్టిస్తూనే ఈ యజ్ఞాన్ని కూడా అప్పుడే సృష్టించాడు. ఈ యజ్ఞం చేతనే మీకు కావలసిన సమస్త కోరికలు సిద్ధింప చేసుకోండి. ఇదే మీకు కామధేను వలె సమస్త కోరికల ఫలితాన్ని అనుగ్రహిస్తుంది అంటూ జీవులకు ఈ యజ్ఞసూత్రాన్ని ఉపదేశించాడు. ఈ యజ్ఞం వలన ప్రజలైన మీరు దేవతలను భావన చేయండి. ఆ దేవతలు ఈ యజ్ఞం వలన యజ్ఞ ఫలమును పొంది మీకు కావలసిన వరములను అనుగ్రహించి కోరికలను తీర్చగలరు. ఈ విధంగా దేవతలు మీరు పరస్పరం యజ్ఞం ద్వారా భావన చేసుకొని తద్వారా మీ ఇరువురికి కావలసిన ఫలితాలను సంపాదించుకోండి అన్నాడు ప్రజాపతి. ఎందుకంటే దేవతలు అనుగ్రహించిన ఫలభోగాలను ఆ దేవతలకు సమర్పించకుండా ఎవడో అనుభవిస్తాడో, భుజిస్తాడో, అతడు నిశ్చయంగా దొంగే. అలా కాక ఎవరైతే యజ్ఞశేషంగా ప్రసాదంగా భుజిస్తారో అట్టివారు సమస్త పాపముల నుంచి విముక్తి పొంది యజ్ఞసూత్రం వలన భావన చేయబడిన వారై పవిత్రులవుతారు. ఇలా యజ్ఞం చేయకుండా తన స్వార్థం కోసం వండుకొని పొట్ట నిండా ఎవరు భుజిస్తారో అతడు పాపాలను భుజించినట్టే. అలా ఎందుకంటావా, ఈ జీవులన్నీ అన్నం వలనే బ్రతుకుతున్నాయి, అన్నం వలనే జీవిస్తున్నాయి. వీరికి ఈ అన్నం వర్షం వలన పండుతుంది. ఈ వర్షం యజ్ఞ ఫలితంగా ఇంద్రాది దేవతల వల్ల సువృష్టిగా వర్తిస్తున్నది. ఇది యజ్ఞకర్మ ఫలితమే. అసలు ఈ కర్మసూత్రం సృష్టికి మూలమైన బ్రహ్మయందే ఉద్భవించింది. అది గ్రహించు. ఈ బ్రహ్మ తాను అక్షర పరబ్రహ్మమైన ప్రణవాత్మ నుండి ఉద్భవించాడు. అందువలన ఆ సర్వవ్యాపి అయిన పరబ్రహ్మ యొక్క తత్వమే నిత్యము చక్రాకారంగా తిరిగే యజ్ఞం లోపల ప్రతిష్ఠించబడి ఉన్నది. ఇలాగ కాలచక్రంలాగా యజ్ఞచక్రం నిత్యం తిరుగుతూ అందరికీ అన్నీ ప్రసరింపచేస్తూ ఈ యజ్ఞసూత్రాన్ని విడిచి ఎవరైతే తన ఇంద్రియాలకు బానిసగా సుఖాల కోసం ప్రాకులాడతాడో అట్టివాని జీవితం వ్యర్థమే. అసలు జీవితం చెప్పాలంటే ఎవరైతే ఆత్మసాక్షాత్కారం పొంది తన యందు ఆత్మను దర్శించి ఆత్మ వలనే సంతృష్టి పొందుతారో అట్టి వారికి ఈ ప్రపంచంలో ఇంకా చేయవలసిన పని ఏముంటుంది? వారికి ఇంకా కార్య వ్యతిరేకమేదీ లేదు కదా. ఎందుకంటే అతడు ఏ కోరికను అడ్డం పెట్టుకొని పనులు చేయడు. ఆ కోరికలు తీరకపోతే పనులు చేయడము మానడం.
అట్టి వారికి ఈ సర్వభూతములలోనూ వ్యతిరేకత ఎక్కడి నుండి కలుగుతుంది? కాబట్టి నువ్వు నిత్యం చేసే కర్మలను ఏ కోరిక లేకుండా వాటి యందు స్వార్థ స్పృహ లేకుండా నీవు చేయవలసిన కర్తవ్యం ఆచరించు. ఎవరైతే ఈ ఫలం మీద ఆసక్తి లేకుండా కర్తవ్యంగా భావించి పూజాభావంతో తన కర్మ ఆచరిస్తాడో అట్టివాడు పరమపదం పొందును. పూర్వం కర్మయోగులైన మహర్షులకు జనకాదులు కూడా ఈ పద్ధతిలోనే నిత్యకర్మలను స్వార్థ అహంకారాలు లేకుండా ఆచరించి ఈ జీవితంలోనే సిద్ధి సంపాదించుకున్నారు కదా. అందుకని ప్రజాక్షేమమైన ఆలోచించి ఆ దృష్టితోనైనా నీవు చేసిన సర్వకర్మలు స్వార్థరహితుడివై ఆచరించు. అలా నీవు కర్మ ఫలితంలో ఆసక్తి లేకుండా కర్మలు చేయడం వల్ల ఇంకొక మేలు కూడా కలుగుతుంది. అదేమిటంటే, ఉత్తముడైన మానవుడు ఏం చేస్తాడో మామూలు ప్రజలు కూడా అతన్ని చూసి అదే అనుసరిస్తారు. ఇలా పెద్దవారిని సమాజం అనుకరించడం వల్ల లోకాన్ని బాగు చేసినట్టు కూడా అవుతుంది కదా. ఎందుకంటే ఈ లోకంలో ఆదర్శ పురుషులు ఏదైతే ప్రమాణంగా చేస్తారో అదే లోకానికి ఆదర్శం అవుతుంది. ఎందుకంటే నా విషయం చూడు, మూడు లోకాలు నాకు కర్తవ్యమని నన్ను నిర్బంధించే కర్మ ఏదీ లేదు కదా. నాకు తీరని కోరిక కానీ కావలసిన కర్మ కానీ అసలే లేదు. అలా నాకు కర్మ యందు ఆసక్తి లేదు కదా అని అసలే కర్మలు చేయడం మానేస్తే ఈ ప్రజలంతా నన్నే అనుసరించి ఈ లోకంలో ఎవరు చేసే కర్మలను వారు అలక్ష్యంతో విడిచివేస్తారు. దానివల్ల సమాజమే నశిస్తుంది. అప్పుడు దాని బాధ్యత నాదే కదా. అందుకే నాకే ప్రయోజనం లేకపోయినా కర్మచరణం మాత్రం మానుకున్నాను. ఇంకొక ముఖ్య విషయం చెప్తా విను. పామరులైన మానవులు స్వార్థ ప్రజల ఫలితం కోరి ఎంత పట్టుదలతో పనులు చేస్తారో జ్ఞానులైన వారు కూడా కర్మల యందు ఎట్టి కోరిక లేకపోయినా ప్రజల ఉద్ధరణ కోసం అయినా అంత పట్టుదలతోనూ కోరిక లేకుండా చేయడం వల్ల సమాజంలో ఒకరికొకరు భేదాలు పట్టడం మానేస్తారు. దానివల్ల బుద్ధి భేదమే లేకుండా అందరూ ఇలా కర్మలను చేస్తారు. అసలు నిజానికి బయట ఈ శరీరం ద్వారా చేయబడే కర్మలన్నీ కూడా ఈ శరీరం చేయటం లేదు, పంచభూతాల వలనే వాటంతటవే చేస్తున్నాయి. ఒక యంత్రంలాగా ప్రకృతి చేస్తున్నది ఈ పనులన్నీ. ఎవరైతే అజ్ఞానం వల్ల ఇదంతా నేనే చేస్తున్నానని భావిస్తాడో వాడు పెద్ద మూర్ఖుడు అన్నమాట. నిజమైన జ్ఞాని ఏం చేస్తాడంటే, ఈ ప్రకృతిలో ప్రతి వస్తువు దానికి గుణం ఉంటుంది, దాని గుణం యొక్క ఫలితం వల్లనే కర్మలు ఒక ఏర్పాటుగా జరుగుతాయి. ప్రతి వస్తువు యొక్క గుణాల వల్ల ఆ గుణాల యొక్క స్వభావం వల్ల జరిగే పనులకు తనకు ఎటువంటి సంబంధం లేదని తెలిసి ఎవరైతే తనకు తానుగా కర్తగా భావించుకోడో అట్టివాడే కర్మలో కర్మ ఫలితమైన చెడు కర్మలో కానీ చిక్కుకుడు. ఎవరైతే తన అజ్ఞానం వల్ల ప్రకృతే దాని యొక్క గుణాల వల్ల పంచభూతాల స్వభావంతోనే నడుస్తున్న కర్మలన్నీ తానే చేస్తున్నానని అనుకుంటాడు, వాడే కర్మల్లో అనవసర కర్తవ్యాన్ని నెత్తిన వేసుకొని కర్తగా ఆ కర్మఫలం అనుభవించాల్సి వస్తుంది. అందుకని నీవు చేసే సమస్త కర్మలను నాయందే సన్యాసించి ఆధ్యాత్మిక మనసులో నీ కర్మలన్నీ చెయ్యి. ఎట్టి స్వార్థం లేకుండా చెయ్యి. ఈ యుద్ధాన్ని కూడా ఒక పవిత్ర కర్మగా చెయ్యి. ఎట్టి భయం కలవరం లేకుండా. ఇది నా మతం. ఎవరైతే దీనిని శ్రద్ధతో నేను ఎలా చెప్పాను అలా నాయందు అసూయ లేకుండా నిరహంకారులై నే చెప్పినది చెప్పినట్టు ఆచరిస్తారో అట్టి వారికి త్వరలోనే సమస్త పాపాలు నశింపు కాగా శ్రద్ధ వల్ల జ్ఞానం కలిగి తరిస్తారు. కాబట్టి శ్రద్ధవంతుడికి జ్ఞానం లభిస్తుంది, దానివల్ల ముక్తిని పొందుతాడు. అలా కాకుండా ఎవరైతే నాయందు అసూయ భావంతో అతడు మనకు చెప్పేదేంటి నాకే అన్నీ తెలుసుననుకుని తనకు తోచినట్టు ఆచరిస్తాడు, అటువంటి వాడు ఇంద్రియాలు అతన్ని కోరిక వైపు కామక్రోధాల వైపు అతడి వశం లేకుండా తీసుకెళ్ళిపోయి చెడు కర్మలోకి ఇరికిస్తుంది. ఎందుకంటే ఇంద్రియాలు కోరికల వైపు లాగడం సహజం, కోరికలు తీరకపోతే క్రోధం రావడం సహజం. కోరిక తీరక దాని యందు అత్యంత ప్రియత్వం బలపడటం తప్పదు. అలాంటి వాడికి రాగద్వేష అహంకారాలు కాక మరేముంటుంది? అందువల్ల వాటికి మన వశం కారాదు. ఇది నిజంగా మనిషికి శత్రువులు. వాటిని విడిచిపెట్టి తన స్వధర్మాన్ని ఆచరించడం మంచిది. ఎందుకంటావా, పెద్ద గొప్పతనం లేకపోయినదైనా తన స్వధర్మమే ఎప్పుడూ తనకు శ్రేయస్సు. ఇతరుల ధర్మం బాగుంది కదా అని ప్రయత్నించిన వ్యర్థమే. పరధర్మం బాగా అనుష్ఠించినా సరే అంతకంటే స్వధర్మం చేస్తూ మరణించడమే మేలు. తన స్వభావానికి విరుద్ధంగా పరధర్మం భయంకరమైనది. ప్రజలలో అజ్ఞానంతో కర్మలు చేసేవారిలో జ్ఞానులు అజ్ఞానులంటూ బుద్ధిభేదం పుట్టించరాదు. తాను యోగిగా సమస్త కర్మలను విద్యుక్త ధర్మంలాగా ఆచరిస్తూ అజ్ఞానంగా పనులు చేసే ప్రజలందరితో కలిసి పనిచేస్తూ వారికి ప్రోత్సాహం ఇవ్వాలి.
దీనివల్ల లోకంలోని సమస్త కర్మలు మంచిగా నడుస్తాయి. అజ్ఞానుడు ప్రకృతి సహజంగా జరిగే కర్మలకు తానే కర్తనని మూఢాత్ముడే అహంకరిస్తాడు. కానీ యథార్థం తెలిసిన జ్ఞాని మాత్రం తాను కర్తను కాదని తెలుసుకొని ప్రవర్తిస్తాడు. ఓ మహానుభావుడైన అర్జునుడా, ఈ విధంగా గుణములు వాటి కర్మలను స్వభావ సిద్ధంగానే జరుగుతున్నాయని తెలుసుకొని నీవు కూడా ఈ కర్మల యందు వాటి ఫలితములలోని చిక్కుకోకు. అదే కోరికలతో పనులు చేసే మూఢుడు మాత్రం ఆ కోరికలే కర్మలై అతనిని అట్టి కట్టే పడేస్తాయి. అలా గుణం చేత సహజంగా జరిగే కర్మలకు కట్టుబడి ఆ చెడు కర్మల ఫలితాన్ని తాను అనుభవిస్తాడు. అందువలన ఓ అర్జున, నీవు ఆధ్యాత్మిక బుద్ధిని కలిగి ఉండి నీవు చేసే సమస్త కర్మల యందు ఆశామోహాలు పెంచుకోకుండా యుద్ధం చేయి. ఎలాంటి భయం వణుకు మాని. ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన నా మతాన్ని ఉపదేశంగా శ్రద్ధగా అనుసరిస్తారో అట్టివాడు సమస్త పాపములను విముక్తి పొంది అసూయను విడిచి పవిత్రులవుతారు. అలా కాక నా యందు అసూయతో వీడి చెప్పిందే మనం వినేదేమిటి అన్న భావంతో ఈ స్తోత్రాన్ని అనుసరించడో అట్టివాడు పోయినట్టే. నష్టమైన వాళ్ళ కిందే లెక్క. ఎందుకంటే పంచభూతాలు వాటి సహజ ప్రకృతిని అనుసరించి పనిచేస్తుండగా వాటిని నువ్వు ఎలా నిగ్రహిస్తావు? కాబట్టి ప్రకృతిని కానీ పంచభూతాలను కానీ నిగ్రహించలేవు అన్నది పద్యం. కాబట్టి నీవు చేయగలిగిందల్లా నీ ఇంద్రియాలను ఇష్టము క్రోధము అసత్యం అనే రాగద్వేషాల వల్ల చేసే పనుల్లో ఇరుక్కోకుండా, నీవు వాటి కర్మలో బంధింపబడకుండా, ఇంద్రియాలకు వశం కాకుండా నిగ్రహించాలి. ఆత్మ పతనానికి లాగే ఇవే శత్రువులు. పరధర్మం ఎంత గొప్పదైనప్పటికీ తన స్వధర్మమే అనుసరించడం మేలు. అలా స్వధర్మచరణం చేసి మరణించిన ఉత్తమ గతి కలుగుతుంది కనుక. అర్జునుడు కృష్ణుని అడుగుతున్నాడు, ఓ కృష్ణ, నీవు చెప్పేది వింటుంటే నాకు సందేహం కలుగుతుంది. కర్మలన్నీ ప్రకృతిలోని పంచభూతాల గుణాల వల్లనే జరుగుతుంటే, ఇంద్రియాలు ప్రకృతిని అనుసరించి సహజంగానే పనిచేస్తుంటే ఇక పాపాలు ఎందుకు చేస్తాడు మనిషి? ఒక్కోసారి ఇష్టం లేకపోయినా బలవంతంగా మానవుణ్ణి పాపకర్మలకు పడదోసే వశం కానీ దుష్టశక్తి ఏది? అదేమిటో నాకు అర్థమయ్యేలా చెప్పు. అది ఎలా తొలగించుకోవాలో, ఆ ఉపాయం ఏమిటో నాకు విశదంగా వివరించు అని అడిగాడు కృష్ణుణ్ణి. అప్పుడు కృష్ణుడు ఈ విధంగా చెప్తున్నాడు, ఓ అర్జున, ఇది మనిషి సూక్ష్మదేహంలో దుఃఖాన్ని సృష్టించి మనకున్న శాంతిని సంతోషాన్ని లభించకుండా చేస్తుంది. ఆవేశించి ఉండే కంటికి కనబడని బలమైన శత్రువు ఇది. తానేదో పెద్ద స్వతంత్రుడిగా భావన కల్పించి మానవుణ్ణి మోహంలోకి పడదోసి అతడి లోపల తిష్టవేసి కూర్చుంటుంది. ఇట్టి పాపపురుషుడు అనబడే అహంకారము, కామము, క్రోధం, హర్షం, దురభిమానం వంటి గుణాలతో ఏర్పడ్డ ఈ భూతం వంటి అభిమానాలని, పాపకర్మను భస్మం చేయని వాడు జయించలేడు. ఈ పాపపురుషుడు దుఃఖం కలిగించే కర్మల్లోకి మనిషిని బలత్కారంగా నెట్టుతాయి. అవి మళ్ళీ భయం కలిగించే గుణం వల్ల ఉద్భవించి మన దుఃఖాన్ని సృష్టించి మనకున్న శాంతిని సంతోషాన్ని లభించకుండా చేస్తాడు. ఓ అర్జున, మనుషులకు ఈ పాపాత్మ గొప్ప శత్రు, ఉపద్రవం. ఇది రజోగుణం వల్ల వృద్ధి పొందుతుంది. మనిషిలోని కపటము పాపములతో పెరుగుతుంది. తన వ్యక్తిత్వంలోని చీకట్లు లొసుగులు వాటిని కనిపెట్టి వాటి ద్వారా మనిషిని పతనం అగ్నికి, చుట్టూ నల్లని పొగ ఆచరించి ఉన్నట్టే, గర్భంలో ఉన్న పిండం చుట్టూ మాయ కప్పబడి ఉన్నట్టే, జీవుడు ఆత్మ చుట్టూ అజ్ఞాన స్వరూపమైన అంతరాత్మని కామరూపం ఒక శత్రువు ఆవరించి ఉండి పాప పనులు ఆసరా చేసుకొని పనిచేస్తుంది. అందుకే మనిషి ఇంద్రియాలను పట్టి బంధించే తన వశంలో ఉంచుకొని బలవంతంగా పాపాలు చేయిస్తుంది. కానీ ఈ పాప పురుషుడు ఇంద్రియాల ద్వారానే పని చేయగలడు. వాటి ద్వారా మనకు పట్టుకొని పతనం చేస్తాడు. కానీ అర్జున, ఇంద్రియాల కంటే పైన ఉండేది మనసు. మనసు కంటే పైన మనిషి యొక్క శుద్ధ జ్ఞానం. ఆ శుద్ధ జ్ఞానములకు ఆధారమైనది ఆత్మలోని సత్వగుణం. ఈ సత్వగుణం కన్నా పైన ఆత్మతత్వమే అగ్ని వలె నిర్మలమై వెలుగుతుంది. ఈ విధమైన అవ్యక్తమైన రూపం లేని ఆత్మకు పైన అంటే పరతత్వం, రూపం శరీరం లేకుండా కేవలం జ్ఞానస్వరూపంగా ఉంటుంది. దానిని తెలుసుకొని ఎవరైతే దానిలో ప్రకాశిస్తాడో అతడు మోక్షాన్ని చేరుకుంటాడు. కాబట్టి ఇంద్రియాలను నిర్బంధించడం చాలా అవసరం. పాపంలోకి పడదోసి ఈ శత్రువులు ఇంద్రియాలని జయించడం ద్వారానే గెలవాలి. జ్ఞాని జ్ఞానం నాశనం చేసే పాపాన్ని ఈ ఇంద్రియాల ద్వారా కలుగుతుంది. ఇందులో అనేక రకమైనటువంటి పరిపరి విధాల పనిచేస్తూ శాఖోపశాఖలుగా శిలవలు పలవలుగా పరిభ్రమింపచేస్తాయి. ఇలాగా అనేక ఇంద్రియాల ద్వారా పనిచేసేది ఒకటే మనస్సు.
అని ఎవరైతే గ్రహించి ఆ మనసును పనిచేయించే తన ప్రాణశక్తి తన బుద్ధి వశంలోనూ అది తన ఆత్మ వశమై ఉన్నదని తెలిసి ఆత్మ పై నుండే పరమాత్మ పరబ్రహ్మ తత్వం పై నుండే భగవత్ జ్ఞానంలో తాను నిలిచి ఎవరు పనిచేస్తారో అట్టివాడు దుఃఖ కోరికలను జయించును. ఇంద్రియాలు ఎన్ని విధాల లాగినా అతనికి పతనం లేదు. ఎందుకంటావా? ఇంద్రియాల కంటే మనసు పైది, మనసు కంటే బుద్ధి పైన ఉంది, బుద్ధి కంటే పైన ఉండేది ఆత్మ, ఆత్మ కన్నా పైన ఉండేది కదా పరమాత్మ. ఎవరైతే ఈ విధంగా తెలుసుకొని పరమాత్మలోనే తన యొక్క ఆత్మను స్థాపించుకొని స్థిరత్వాన్ని పొందుతాడో అట్టివాడు శత్రువులను జయించి కోరికల రూపంలో ఉన్న సామాన్యులను అజేయుడై ఈ పాపపురుషుని జయించగలుగుతాడు. నీవు కూడా ఈ విధంగా పరమాత్మను మనసు యందు స్థిరంగా స్థాపించుకొని మనసు నిగ్రహించి సమాధి ద్వారా ఈ కామక్రోధాలను జయించు. ఇది ఒకటే మార్గం, ఇదే ఉపాయం. ఇంతటితో కర్మయోగం 3వ భాగం పూర్తయింది. తర్వాత నా వీడియోలో భగవద్గీత 4వ భాగం జ్ఞానయోగం గురించి తెలియజేస్తాను. నమస్కారం.